హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు మీరందరూ కూడా శ్రద్ధగా మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఎక్కువ మంది కొత్త వాళ్ళు అవడం వల్ల ప్రతిరోజు కూడా మన అప్డేషన్స్ని కానీ మన యొక్క వీడియోస్ని కానీ మన మార్నింగ్ చెప్పే అనాలిసిస్ కానీ తర్వాత ఈవినింగ్ చెప్పే క్రూడ్ అనాలిసిస్ కానీ చాలా శ్రద్ధగా ఫాలో అవుతున్నారు మనకి ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ ఎంతమంది ఫాలో అయినప్పుడు కూడా అది వెయ్యి మంది అయినా రెండు వేల మంది అయినా వంద మంది అయినా రెండు వందల మంది అయినా మనకి యాక్చువల్గా చేస్తున్న దానికి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఎందుకంటే మన వీడియోని ఎక్కువ మంది ఫాలో అయ్యి దాని ద్వారా ఎంతో కొంత వాళ్ళు లెర్నింగ్ అయ్యి ఎంతో కొంత బెనిఫిట్ అవుతే మన యొక్క ఛానల్ యొక్క పర్పస్ని మనం సర్వ్ అయినట్టుగానే నేను అయితే ఫీల్ అవుతాను ఎట్ ద సేమ్ టైం మనం ఎడ్యుకేషన్ పర్పస్ చాలా వీడియోస్ చేసుకుంటున్నాం ప్రతిరోజు కూడా ఈ యూట్యూబ్ ద్వారా మనం కలుసుకోవడం జరుగుతుంది ఎట్ ద సేమ్ టైం నేను ఒక వినూతనంగా ఒక చిన్న ప్రోగ్రామ్ మీట్ ద మాస్టర్ అన్నదాన్ని ఎందుకంటే మీరు చాలామంది నాతో మాట్లాడాలనుకున్నా లేకపోతే నన్ను కలవాలనుకున్నా కొంచెం అన్నిసార్లు మాట్లాడలేకపోవచ్చు కలవడానికి ఏమో కొంచెం దూరం ఉండటం వల్ల మన నేనైతే విజయవాడలో ఉంటాను మీరు రాష్ట్రంలో అనేక ప్లేసుల్లో నాలుగు మూలలో కూడా ఉండుండొచ్చు కాబట్టి నేను ఏం చేశానంటే మీట్ ద మాస్టర్ని మొన్న ఒక మొన్న సండే తిరుపతిలో ఒక ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేశాను మీట్ ద మాస్టర్ని చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది వాళ్ళ కలిసిన వాళ్ళందరిలో కూడా వాళ్ళ అందరిలో మొఖంలో మంచి నవ్వు అంటే చాలా బాగుంది సార్ ఇంకా బాగా చెప్పాలి సార్ మేము ఇంకా నేర్చుకోవడానికి రెడీగా ఉన్నాం సార్ అనేసి వాళ్ళ యొక్క తెలుపుతున్నటువంటి కృతజ్ఞత అంతా కూడా మనకి హైలీ సాటిస్ఫైడ్గా అనిపించి ఇంకా మనం నెల్లూరు రాజమండ్రి కూడా పెట్టాం నెల్లూరు రేపు సండే రేపటి రోజున సండే సెవెంత్ మార్చ్ సండే రోజున మనం గ్రాండ్ మినర్మా గ్రాండ్లో మనం ఈ ప్రోగ్రామ్ని అరేంజ్ చేసుకుంటాము మీరు ముందుగా ఈ వీడియో కింద ఉన్న లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోండి లేకపోతే మన టెలిగ్రామ్ ద్వారా కూడా ఆల్రెడీ చాలామంది చాలా హ్యూజ్ మెంబర్సే రిజిస్ట్ చేసుకున్నారు మీరు కూడా రావాలనుకుంటే దాంట్లో మెంబర్స్ అందరూ కూడా రిజిస్ట్ చేసుకోండి రిజిస్ట్ చేసుకుంటే మీరు అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా మన టీం అంతా కూడా వెల్కమ్ చెప్తూ మీకు ఒక డైరీ ఇస్తారు మన ట్రేడ్ ట్రేడ్ డైరీ ఒకటిస్తారు దాంట్లో మీరు రోజు రాసుకుని ట్రేడ్ చేసుకుని అన్నీ కూడా నోట్ చేసుకోవచ్చు ఎప్పటికప్పుడు ఎందుకంటే మనం ఏ ట్రేడింగ్లో ఏదైనా మిస్టేక్ చేస్తే ఆ మిస్టేక్స్ కూడా రాసుకుంటే మనం నెక్స్ట్ ఆ మిస్టేక్ వెళ్ళకుండా నోటిఫై చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది అట్ ద సేమ్ టైం మీకు టేబుల్ మీద ఉండే ఒక నిఫ్టీ చార్జ్ ఆ కప్ ఒకటి ఇవన్నీ కూడా మనం మన వచ్చిన వాళ్ళందరికీ కూడా వెల్కమ్ చెప్తూ వాళ్ళు రికగ్నైజ్ చేస్తారు మిమ్మల్ని అట్ ద సేమ్ టైం మీకు ఏదైతే డౌట్స్ ఉన్నాయో మీకు ఏ డౌట్స్ ఉన్నాయో ఆ డౌట్స్ అన్నీ కూడా క్లియర్గా అడగచ్చు మీ డౌట్ వల్ల అందరికీ కూడా కొంచెం ఎన్లైటైన్మెంట్ జరిగే అవకాశం కూడా ఉంటుంది అంటే మిస్టేక్స్ ఎలా ఉంటాయి ఏ రన్నింగ్ మార్కెట్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి దాన్ని ఎలా ఎదుర్కోవాలి అట్ ద సేమ్ టైం మీకు ఏదైనా పోర్ట్ఫోలియో ఉంటే ఆ పోర్ట్ఫోలియో రైట్ పోర్ట్ఫోలియోనా పోలియోనా కాదా చాలామంది చాలా షేర్లు కొనిపెట్టి పెట్టి సార్ అది బాగా గ్రోత్ అవ్వట్లేదు సార్ పెట్టాను కానీ పెద్దగా లాస్ లేదు ప్రాఫిట్ లేదు సార్ లేకపోతే లాస్లో ఉన్నారు సార్ అంటే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన దాంట్లో కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసిన దాంట్లో కూడా రైట్ స్టాక్స్ ఉంటే మీరు ట్రేడింగ్ చేస్తే ఎంత అమౌంట్ వస్తే అంతకన్నా డబుల్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మీ యొక్క సెలెక్షన్ ఆఫ్ స్టాక్ కూడా రైట్ వేలో ఉండాలి అందుకొని మీరు చేయవలసింది ఏంటంటే మీ పోర్ట్ఫోలియో ఒకవేళ ఏదైనా ఒక మీకు ఏదైనా డౌట్ఫుల్గా ఉంటే తీసుకొస్తే నేను చెప్తాను ఏ స్టాక్స్ ఉంచొచ్చు ఏ స్టాక్స్ ఉంచకూడదు ఎందుకంటే రైట్ స్టాక్స్ ఉండటం వల్ల మీ యొక్క గ్రోత్ కూడా రైట్ వేలోను చాలా పెర్ఫెక్ట్గా అబ్నార్మల్ గ్రోత్ ఉండే అవకాశం ఉంటుంది అంతే తప్ప కనపడ్డ స్టాక్ అలా పెట్టుకుని ప్రతిదీ అది చాలా మంచి కంపెనీ కదా సార్ ఇది చాలా మంచి కంపెనీ కదా సార్ నేను గతంలో కూడా చెప్పాను వైజాగ్ నుంచి ఒక ఆయన షిప్ యార్డ్లో చేశాను ఒక ఆయన నాకు ఫోన్ చేసి కొన్ని కంపెనీస్ నేను గోయింగ్ టు రిటైర్ రిటైర్ అయిపోతున్నాను ఒక ఆరు నెలలోనూ నేను కూడా మీ మీరు బాగా ఫాలో అవుతున్నాను ఇక్కడి నుంచి ఇంకా ఫాలో అవ్వాలనుకుంటున్నాను అని ఆయన చెప్పి నా దగ్గర కూడా పోర్ట్ఫోలియో ఉంది సుమారుగా ఒక ఇరవై లక్షలు ఇరవై ఐదు లక్షల వరకు పోర్ట్పోయో ఉంది అన్నాడు ఆయన అన్ని ఒక వరకు ఆయన దాంట్లో గ్రోత్ చూడలేదు దగ్గర దగ్గర పది పదిహేను సంవత్సరాల నుంచి ఇన్వెస్ట్ చేస్తారు తప్ప అంటే ఎలాంటి స్టాక్స్ అంటే ఇప్పుడు ఓఎన్జిసిమెంట్ ఉన్నా సార్ నా దగ్గర బిహెచ్ఎల్ ఉన్నా సార్ ఎన్టీపీసీ ఉన్నా సార్ ఇట్లాంటివన్నీ అంటే గెయిల్ ఉన్నా సార్ ఇవన్నీ కూడా అంటే ఆ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ అయినప్పుడు కూడాను దాంట్లో అంత గ్రోత్ ఉండకపోవచ్చు మనం ఏ సెక్టార్లో ఎలా పెట్టుకోవాలి ఏ సెక్టార్ నుంచి సెలెక్ట్ చేసుకోవాలి ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఇదంతా కూడా మన క్లాస్ అటెండ్ అయిన వాళ్ళకైతే క్లియర్గా అర్థమవుతుంది కానీ మీ ఇలాంటి వాళ్ళందరికీ కూడా చాలా మందికి తెలియదు కాబట్టి మీ అందరికీ కూడా నేను అక్కడ పోర్ట్ఫోలియో సంబంధించి ఎన్ని స్టాక్లు ఉండాలి ఎలా ఉండాలి ఏ స్టాక్లు ఉండాలి మీ మీ పోర్ట్ఫోలియో చెప్తే మీ పోర్ట్ఫోలియో అవి ఉండదగ్గే కాదా మనకు అది పెద్ద కంపెనీ ఉండొచ్చు చాలా గొప్ప కంపెనీ ఉండొచ్చు కానీ మనకి డబ్బులు ఇవ్వనప్పుడు దాని పెద్దదో దాని యొక్క పెద్దది అయితే ఏంటి గొప్పదైతే ఏంటి మనకి ఇలాంటి విషయాలన్నీ కూడా మనం అక్కడ డిస్కస్ చేసుకుంటాము తిరుపతిలో అయితే మొత్తం మీట్ ద మాస్టర్కి అటెండ్ అయిన కూడా జస్ట్ మనది టెన్ టు ఓ క్లాక్ వరకు ఉంటుంది ఫాలోడ్ బై లంచ్ ఎవరిబడి ఈజ్ హ్యాపీ తిరుపతిలో అందరూ కూడా వాళ్ళ యొక్క డౌట్స్ అన్నీ అడిగి వాళ్ళకి ఏంటంటే మనది మన కమ్యూనిటీ ట్రైడర్స్ కమ్యూనిటీ ట్రైడర్స్ కమ్యూనిటీ ఎప్పుడు మీట్ అవుతున్నా సరే మనం అటెండ్ అవుతుంటే ఇంటిని మార్కెట్ అనేది ఒక ఇది దీంట్లో ఏ కొత్త విషయం తెలిసినా సరే మీరు ఎంతో కొంత బెనిఫిట్ పొందే అవకాశం ఉంటుంది కాబట్టి కీప్ ఆన్ లెర్నింగ్ ఎవరైతే నిరంతరం నేర్చుకుంటూ ఉండే నిరంతరం దీని గురించి అప్డేషన్ తీసుకుంటా ఉండే దీంట్లో టెక్నాలజీలో ఏమైనా చేంజెస్ వచ్చినాయా లేకపోతే మనకి ఎక్సైండ్ పరంగా ఏమైనా చేంజెస్ వచ్చినాయా ఇవన్నీ ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటే మనం మిస్టేక్ చేయకుండా దీని మీద కాన్సన్ట్రేషన్ తోటి మీరు అనుకున్న లాభాల కన్నా అధిక లాభాలు తీసేంత అద్భుతమైనటువంటి మార్కెట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరందరూ కూడా ఈ మార్కెట్ పరిచయం అనేది హ్యాపీ ఫీల్ అవ్వండి ఎందుకంటే మన మార్ మన మన ఆఫీస్కి మనమే బాస్ మన ఇంటి దగ్గర కూర్చుని మనం మనం డిసైడ్ చేసుకుని మనకి ఎంత కావాలో మనం అంత డిసైడ్ చేసుకుని మరి సంపాదించుకోవడానికి అవకాశం ఉన్నటువంటి ఒక గొప్ప మార్కెట్ ఇది దీన్ని మీరు రెస్పెక్ట్ చేస్తే దీనికి కావాల్సిన నాలెడ్జ్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉంటే అది ఖచ్చితంగా మిమ్మల్ని రెస్పెక్ట్ చేసి మంచి అమౌంట్ మీకు మంచి లాభాలు అధిక లాభాలు తీసుకునే అవకాశం ఉంటుంది నేను ఏదైతే ఈ టూ థౌజండ్ ట్వంటీ వన్ అంతా లెర్నింగ్ ఇయర్ అన్నానో అదేవిధంగా నేను మీకు కావాల్సిన ప్రతి సబ్జెక్ట్ని కూడా ప్రతి దాన్ని కూడా ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను అంత కూడా సుమారుగా వన్ ల్యాక్ కాస్ అవుతున్నప్పుడు ఆ వన్ లైక్ క్రాస్ అయిన వెంటనే నేను చెప్పాను మీకు ఆల్రెడీ కమోడిటీస్లో ఆల్రెడీ మొదలు పెట్టారు కమోడిటీ క్రూడ్ అండ్ న్యాచురల్ గ్యాస్ ఆల్రెడీ చేస్తున్నాను అట్ ద సేమ్ టైం ఈ కమోడిటీకి సంబంధించినటువంటి ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ కూడా నేను రిలీజ్ చేస్తాను దాని కూడా కమోడిటీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా దాన్ని కూడా తీసుకోవచ్చు అట్ ద సేమ్ టైం కరెన్సీ మార్కెట్ గురించి మీకు నేను చెప్పాను గతంలో కరెన్సీ మార్కెట్ గురించి కూడా చాలా తక్కువ అమౌంట్ ఉన్నా సరే మీరు రోజు ఒక ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు సంపాదించుకోవడానికి ఒక అద్భుతమైన మార్కెట్ అది దాన్ని కూడా నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను ఆ మార్కెట్లో కూడా ఎలా చేయాలి ఏం చేయాలి ఎప్పుడు ఎంటర్ అవ్వాలి ఎలా తీయాలి సింపుల్గా ఒక ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు ఎలా సంపాదించుకోవాలి ఇంత నాలెడ్జ్ అవసరం ఉండదా అంత అవసరం లేదు కూడా అన్ని మార్కెట్స్ మీద అన్ని స్టాక్స్ మీద అంత నాలెడ్జ్ అవసరం లేకుండా కూడా సింపుల్ వేలో మనం కరెన్సీలో కూడా ట్రేడ్ చేసుకోవచ్చు ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఆ మీటింగ్లో కలిసినప్పుడు మీ డౌట్స్ని ఎక్స్ప్రెస్ చేయొచ్చు నేను చెప్పే విషయాలన్నీ వినొచ్చు కాబట్టి నెల్లూరు అండ్ సరౌండింగ్లో ఉన్నటువంటి మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ప్లీజ్ మేక్ ఇట్ యూస్ దిస్ ప్రోగ్రామ్ దీన్ని బాగా యూటిలైజ్ చేసుకోండి మీరు కూడా బాగా ఉత్సాహంగా వచ్చి నన్ను డౌట్స్ అన్ని అడిగి నా దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని మీరు కూడా ఎంతో కొంత ఎంటర్టైన్ అవుతూ ఉంటే నాకు పెట్టిన పర్పస్ సర్వ్ అవుతుంది యాక్చువల్గా ఇందులోను అన్నీ కూడా మనీతో మనం కంపేర్ చేయలేము ఏ బెనిఫిట్ వస్తుంది ఏంటి అన్నది నేను కూడా అలా ఆశించేవాడు కాదు కాబట్టి అంటే మ్యూచువల్లీ మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఈ తెలుగు రాష్ట్రాల్లో కొంచెం ఎడ్యుకేటెడ్ హైలీ ఎడ్యుకేటెడ్ అయ్యి ఎంతో కొంత మీరు నేర్చుకునే సంపాదన మార్గంలో పడితే మనం ఏదో రోజున మన స్టేట్స్ ఈ ఆంధ్ర తెలంగాణ ఉన్నటువంటి ఈ స్టేట్స్లో ఒక ట్రేడ్ పడుతూ ఉంటే గుజరాత్ బాంబేలో సౌండ్ వస్తూ ఉండాలి ఎందుకంటే మనం ఈ ట్రేడింగ్లో చాలా వెనకబడి ఉన్నాం యాక్చువల్గా ఇన్వెస్ట్మెంట్స్తో కూడా వెనకబడి ఉన్నాం ఆ లాభాలన్నీ కూడా వాళ్ళే ఎందుకంటే ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ మనం కూడా ఈ మార్కెట్లో మనం కూడా దమ్ముగా నిలబడగలం అనేసి ఆంధ్ర నుంచి మనం బాంబే మార్కెట్లో మనం జెండా ఎగరేయాలి అందుకని మీరు అందరూ కూడా నేర్చుకోండి చక్కగా ఫాలో అవుతుండండి నేను ఇచ్చే ప్రతి స్టాక్లో కూడా ఎంత స్ట్రెంత్ ఉంటుంది తప్ప నేను మీకు స్టాక్ రికమెండ్ చేయను నేను ఇచ్చిన స్టాక్లో మీరు జర్నీ చేయొచ్చు అద్భుతమైన ప్రాఫిట్స్ కూడా తీసుకోవచ్చు మీరు అందరూ కూడా నెల్లూరు నెల్లూరు సరౌండింగ్స్ అందరూ కూడా రండి ఈ ఆపర్చునిటీని ఉపయోగించుకోండి ఉపయోగించుకుని మనందరూ కలుద్దాం రేపు రోజున సండే సెవెంత్ మార్చ్ వీ విల్ మీట్ ఎట్ ఆర్ గ్రాండ్ మినర్వా వా నెల్లూరు థ్యాంక్ యూ హ్యావ్ ఎ నై స్టడింగ్ డే